హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. సో దీని గురించి తెలుసుకుందాం. 15 నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా వెల్లడించినట్లుగా ఇచ్చారన్నమాట న్యూస్ టుడే పేపర్లో. అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారం రోజుల్లో విధి విధానాలను రూపొందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్తో కలిసి సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పూర్తయిన 2 పడకల గదుల ఇళ్లను అర్హులకు అందించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 2వ తేదీ నుంచి అర్హులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారుల వివరాలు అధికారులు ఇవ్వలేదని, వాటి ప్రతిపాదనలు వెంటనే పంపాలని ఆదేశించారు. అటవీ శాఖ అభ్యంతరాలతో అసంపూర్తిగా ఉన్న రహదారులను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఏజెన్సీ వాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోసం కనకయ్య, టీజీఐడిసి చైర్మన్ మువ్వ విజయబాబు, ఇంకా భద్రాద్రి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లు జితేష్ వి పాటిల్, ఇంకా అద్వైత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అంటూ. సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. 15 నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక అంటూ. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.